గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడమే చదువుల ప్రధాన లక్ష్యం. అప్పుడే నైతిక విలువలతో కూడిన జీవన మార్గంలో వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21A విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. దీన్ని అమలు చేయడంలో విఫలం అయిన పాలకులు ఉన్నత విద్యను కూడా ప్రైవేట్ రంగం చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుంటోంది. పేరుకే వేల కోట్ల ఖర్చు చేస్తుంది. యువతకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించడంలో విఫలమవుతోంది. ప్రభుత్వ రంగంలో చదువులపై ఆశలు వదులుకున్న తల్లిదండ్రులు ప్రైవేట్ వైపునే ఆశలు పెట్టుకుంటున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న కాన్వెంట్లు ఇప్పుడు కార్పొరేటీకరణ జరిగి కాసులు కురిపించే వ్యాపారంగా అవతరించాయి. గుణాత్మక విద్యను అందించాల్సిన విద్యాసంస్థలు ర్యాంకుల పేరుతో తమ వ్యాపారం కోసం చిన్నారులపై ఒత్తిడి పెడుతున్నాయి. పాఠాలు బట్టి పట్టించి మరో వ్యాపకం లేకుండా వారి నెత్తిపై సిలబస్ భారం బండలా పెడుతున్నాయి. చదవలేక తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక చిన్న వయసులో నరకం అనుభవిస్తున్నారు. కొందరు బాధను భరించలేక బలవన్మరణాలకు ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఏటా 120 మందికి పైగా ఇంటర్లోపు స్టూడెంట్స్ ఒత్తిడికి తట్టుకోలేక వయస్సుకు మించిన పాఠాలు అర్థం కాక మృత్యు ఒడికి చేరుతున్నారు. విద్యార్థుల్లో ఉండే ఇతరత్రా టాలెంటును పోటీ పేరుతో చంపేస్తున్నారు. కనీస విద్యను అందించి వారి ఆసక్తిని గమనించి వారికి ఇష్టమైన రంగం వైపు ప్రోత్సహించాలన్న విధానం ఎక్కడా అమలు కావడం లేదు. పుస్తకాల పురుగుల్లా మార్చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయడానికి ఆటలాడించడం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించడం ఇటీవల అరుదుగా మారింది. ఒకప్పుడు నాటికలు, నాటకాలు విద్యార్థులతో టీచర్లు దగ్గరుండి ప్రాక్టీస్ చేయించారు. ఇప్పుడు ర్యాంకుల కోసం స్టడీ అవర్స్ పేరిట అర్ధరాత్రి వరకు నిద్ర లేకుండా చేస్తున్నారు, చదివిస్తున్నారు కూడా. తెల్లవారుజామున 4 గంటలకే టీచర్లు ఇంటికి ఫోన్ చేసి పిల్లలు నిద్ర లేపుతున్నారు. చదువుల్లో కూడా చాలామంది తమకు ఇష్టం లేకపోయినా కాలేజీ తల్లిదండ్రుల కోసం నచ్చని కోర్సుల్లో చేరుతున్నారు. అందుకే డాక్టర్, ఇంజనీర్ చదివితే అర్థం కాక పెద్దలకు నచ్చజెప్పలేక చావును ఆశ్రయిస్తున్నారు. ఎల్కేజీ నుండి పీజీ దాకా అంతా ఒత్తిడి చదివేనా? గుణాత్మక అర్థవంతమైన చదువు సాకారం చేయలేమా? ఎవరి ఆసక్తులను అనుగుణంగా వారికి చదువులు సాధ్యం కాదా? తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దుతున్నారా? విద్యాసంస్థలు కూడా తమ ప్రచారం కోసం ర్యాంకులు ఎరవేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయా? విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక్కడ ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విద్యావంతులు, విశ్లేషకులు శ్రీదేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే కరుణాకర్ రెడ్డి గారు మనకి జేఎన్టీయు హెచ్ జేఎస్సి స్టేట్ కన్వీనర్ కూడా ఉన్నారు. అలాగే మనకి లక్ష్మణ్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ గుంటూరు నుంచి ప్రముఖ విద్యావంతులు కూడా. అలాగే సయ్యద్ రఫీ గారు విజయవాడ నుంచి విశ్లేషకులు. జీవిత గారు ప్రముఖ సినీ నటి, మరికొద్ది సేపట్లో మనతో జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు స్టేట్ కన్జ్యూమర్ ఫోర్ అధ్యక్షులు మనకి కరీంనగర్ నుంచి ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఎస్ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం మీరు శాస్త్ర మండలిలో మాట్లాడారు. అంతేకాకుండా ఎక్కడ మీకు అవకాశం దొరికినా విద్యావంతులు ఎక్కడ కనపడ్డా, స్టూడెంట్స్ ఎక్కడ కనపడ్డా అదే విషయం మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఎంబీబీఎస్ చదివి పీజీ చదువుతున్న విద్యార్థులు కూడా నిర్మల్లో మొన్న ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాకుండా నిన్న మొన్న గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చూసాం దాదాపు 120 మంది మనకు లెక్కకు తెలిసి చనిపోతూ ఉన్నారు. మిగతా విద్యార్థులు కూడా ఎందుకు చనిపోతున్నారో తెలియక మనం లెక్కలు రావడం లేదు. నిర్బంధ విద్య అంటే 4 గోడల మధ్య నిర్బంధించడం, కోళ్ల ఫారాల్లాగా పెంచడం. ఆ కోళ్ల ఫారాల్లో కోడ్ ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. అలాంటి విద్యార్థులను తయారు చేయడం, సామాజికంగా ఎందుకు పనికిరాని చూడటం, ఒకవేళ ఉద్యోగాలు లేకపోయినా, ఉద్యోగ అవకాశాలు లేకపోయినా, శాలరీస్ లేకపోయినా, తక్కువ శాలరీ వచ్చినా, కావాలనుకున్న ఉద్యోగం లేకపోయినా చనిపోవడం కూడా విద్యార్థులు చూస్తూ ఉన్నాం. ఇటువంటి విద్యార్థుల్ని మనం ఎందుకు తయారు చేస్తున్నట్టు, ఎక్కడ లోపం ఉంది, ప్రభుత్వాలు ఎందుకు తప్పించుకుంటున్నాయి? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈరోజు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినంతగా విద్యారంగ కార్పొరేటీకరణ ఇతర రాష్ట్రాల్లో జరగలేదు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య 75% కార్పొరేటైజ్ అయిపోయింది. అలాగే పాఠశాలల్లో కూడా ఈరోజు 50% గవర్నమెంట్ పాఠశాలలు ఉంటే 50% కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ విధానాలే.
ప్రభుత్వాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గాని ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గాని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. ఇది ఒక అంశం. రెండవది, గ్లోబలైజేషన్ నేపథ్యంలో తల్లిదండ్రుల ఆకాంక్షలు పెరిగిపోయింది. మా పిల్లలు కూడా అమెరికా వెళ్ళి చదువుకోవాలి, మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి, ప్రతి పిల్లవాడు ఐఐటీలో చదవాలి లేకపోతే మెడికో అవ్వాలి, ఈ రకమైనటువంటి ఆకాంక్ష తల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈ ఆకాంక్షని కార్పొరేట్ విద్యా సంస్థలు అవి డబ్బు చేసుకుంటున్నాయి. ఆ బలహీనతని, తల్లిదండ్రుల బలహీనతని కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు చోటు చేసుకుంటున్నాయి, వాళ్ళు క్యాష్ చేసుకుంటా ఉన్నారు. అందుకని ప్రధానంగా ఏంటంటే, ఈ రోజు మనం చూస్తే విద్య యొక్క లక్ష్యం ఏమిటి, విద్య విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతని బయటికి తీయాలి, ఒక మంచి పౌరుణ్ణి తయారు చేయాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో విద్య అంటే కేవలం మార్కెట్కి అవసరమైన ఒక మనిషిని తయారు చేయటం, కేవలం ఒక ఇంజనీర్ని ఒక మెడిసిన్ విద్యార్థిని తయారు చేయటంగా అయిపోయింది. అందువల్ల ఓవరాల్గా మనం ప్రభుత్వ విధానాల్లో పెద్ద ఎత్తున మార్పు రావాల్సి ఉంది. ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకి పర్మిషన్లు ఇవ్వటం, అపార్ట్మెంట్లో మరి మనం చూస్తా ఉన్నాం, ఇవాళ అపార్ట్మెంట్స్ లో కాలేజీలు నడుస్తున్నాయి, అపార్ట్మెంట్ లో స్కూల్స్ నడుస్తున్నాయి, ప్లే గ్రౌండ్ లేకపోయినా పర్మిషన్ ఇచ్చేస్తా ఉన్నారు. ఎవరిస్తున్నారు పర్మిషన్? పాఠశాల విద్యాశాఖ. పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వంలో భాగం. అందుకని ఓవరాల్ ప్రభుత్వ విధానాలనే మనం పౌర సమాజం నుంచి ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నేరదారెడ్డి కమిటీ అని వేశారు ఈ కార్పొరేట్ విద్య మీద, ఆవిడ చాలా విలువైన సూచనలు చేసింది. అదే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్రపాణి గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ఆత్మహత్యల మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా చాలా విలువైన సూచనలు చేసింది. విచార కారణం ఏంటంటే, చక్రపాణి గారు ఏం సూచనలు చేశారో ఏ పేపర్లో రాలేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రచురితం కాలేదు. అందువలన ఈ నివేదికలు కూడా వెల్లడి కావాలి, వాటిని అమలు చేయాలి, ఈ విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించాలి అనేది నా అభిప్రాయం. ఎస్ శ్రీదేవి గారు, ముఖ్యంగా చూస్తున్నట్టయితే అంటే మెడికోస్ నేను ఒక్కసారి చదువుతాను మేడం మీ దృష్టి తీసుకురావడానికి. అంటే గుంటూరులో సంధ్యారాణి చనిపోవడం చూసాం, అంటే ప్రొఫెసర్ల వేధింపులకు బలైపోయారన్న కూడా, అంటే 4 నెలల క్రితం హైదరాబాద్లో ఫిజియోథెరపిస్ట్ పనిచేస్తున్న అనుష కూడా ఆత్మహత్య చేసుకుంది. రీసెంట్గా నిర్మల్ జిల్లాలో వైద్య విద్యార్థిని సవిత తన ఇంట్లో మత్తు ఇంజెక్షన్ చేసుకుని, అనస్థీషియా ఆమె చదువుతూ ఉంది, మత్తు ఇంజెక్షన్ చేసుకుని చనిపోయింది. అంటే కారణాలు ఏమైనా సరే చదవలేక, ఒత్తిడి తట్టుకోలేక, మార్కులు తెచ్చుకోలేక, తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిస్తున్నారు, ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళకు అనుగుణంగా నేను పనిచేయలేకపోతున్నాను, లేదా మా కాలేజీకి నేను మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నాను, ఒకవేళ నాకన్నా ముందు చాలామంది ముందున్నారు, నేను చాలా వెనుకబడున్నాను అని ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే దీనికి ఎందుకు కారణాలు అంటారు? మన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? విద్యా సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఒకటండి, ఇప్పుడు సాంశీరావు గారు ఈ చర్చా వేదికలో ఒక చాలా బాధాకరమైన, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ప్రపంచ దేశాలన్నిటితో కంపేర్ చేస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేది ఇండియాలో జరుగుతున్నాయి అన్నది మాత్రము చాలా బాధాకరమైన విషయము. అందరూ దీని గురించి దృష్టిలో తీసుకొని దీని మీద వర్క్ చేయాల్సినటువంటి విషయం. రెండోది మీరు గమనించినట్లయితే ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం 2015లో వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలను ఆధారం చేసుకుని చూస్తే భారతదేశంలో యువకులు 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసున్న వాళ్ళు ప్రతి గంటకి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్ని కనుక విశ్లేషణ చేస్తే మనం 2013 డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే అక్కడ దాదాపు ప్రతి సంవత్సరం కూడా 4000 పైచిలుకు విద్యార్థులు చదువు మూలాన ఒత్తిడితోటి చనిపోవడం జరుగుతూ ఉంది. అలాగే 2500 మంది దాదాపు ప్రతి సంవత్సరము ఈ డ్రగ్స్, మత్తు మందులు ఇవన్నీ తీసుకుని డిప్రెషన్కి లోనై సూసైడ్స్ చేసుకుంటున్నారు. అలాగే 2500 వరకు ఓ విద్యార్థులు ప్రేమ విఫలం చెంది దాంట్లో చనిపోతున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఇంకో ప్రముఖమైన కారణము ఉద్యోగం దొరకడం లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్తో చనిపోతున్నారు. ఉద్యోగం దొరికిందనుకోండి, ఆ ఉద్యోగంలో ఉండేటటువంటి ప్రెషర్, ఈ రోజు పిల్లలు కూడా ఏంటంటే ప్రతిదీ ఇన్స్టెంట్ గా రావాలి, పేరెంట్ కి కూడా ఇన్స్టెంట్ గా కావాలి, ఆ ఉద్యోగంలో ఉండే ప్రెషర్ని కూడా తట్టుకోలేక చాలా మంది సూసైడ్, అంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. నేను మోస్ట్లీ యూత్ కి సంబంధించిన కారణాల గురించి నేను చెప్తున్నా.
వీటన్నిటినీ మీరు గమనిస్తే ప్రధానమైన కారణం ఏంటంటే ఇమోషనల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా లేకపోవడము. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చదువుతో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ మెంటల్ డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇమోషనల్ డెవలప్మెంట్ కి ఇవ్వాలి. ఐక్యూ గురించి మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఈక్యూ గురించి మాత్రం మనము మాట్లాడుకోవడం లేదు. సో వాళ్ళు కలిగేటటువంటి భావాలు భావోద్వేగాల్ని పట్టి కంట్రోల్ చేసి అనగబెట్టి ఒక స్థిరత్వాన్ని చూపించగలిగేటువంటి ఆ మానసికమైనటువంటి దృఢత్వాన్ని విద్యా విధానం ఇంప్లిమెంట్ చేయాలి. స్కూళ్లలో దానికి నారు పోయాలి, నీరు పోయాలి, పెంచి పెద్దది చేయాలి. తల్లిదండ్రులు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ అనే పదానికి కనుక మీరు అర్థం తీసుకుంటే, డెఫినేషన్ తీసుకుంటే, ఇట్ ఈస్ అ డెలిబరేట్ కన్సర్టెడ్ అండ్ పర్పస్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జర్టెడ్ బై ద సొసైటీ ఆన్ అన్ ఇండివిజువల్. ఇక్కడ మీకు సిబిఎస్ఈ ఎస్ఎస్ఈ ఎన్ని మార్క్స్, ఏ గ్రేడ్, స్టేట్ ఫస్టా, స్టేట్ సెకండా, ఒకటి ఒకటి రెండు రెండు ర్యాంకుల్లో మావాడి కూడా ఉన్నాడా, ఇదంతా కాదండి. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో పిల్లవాడి మీద ఎగ్జర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ని మనం ఎడ్యుకేషన్ అన్నాం. దాంట్లో ఒక భాగం మాత్రమే నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్. ఈ రోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చిన్న భాగానికి పూర్తి ఇంపార్టెన్స్ నిచ్చి మిగతా భాగాన్నంతా గాలి కుదిరేయడం మూలాన వీళ్ళు వాళ్ళకి కలిగేటటువంటి భావోద్వేగాలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకొకటి అవగాహన రాహిత్యం. తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే మా పిల్లలకి ఏం కష్టాలు ఉన్నాయి, వాడికి కోరిన ఫుడ్ పెడుతున్నాము, అడిగిన బట్టలు ఇస్తున్నాము, అన్నిటికంటే పెద్ద స్కూల్లో చదివిస్తున్నాము, ఏసీ బస్సుల్లో పంపిస్తున్నాము, వీడికి ఏం కష్టం లేదు, ఏం నష్టం లేదు, కష్టం ఉండడానికి వీల్లేదు అనే ఒక భావజాలంలో వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు యాక్చువల్ గా దానికి ఆ కాంపిటీషన్ కి ఆ ఎక్స్పెక్టేషన్ కి నిలబడగలుగుతున్నారా లేదా అనేది మాత్రము తల్లిదండ్రులు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. దాని గురించి ఆలోచించారు కూడా, ఎందుకంటే నా బిడ్డ కాబట్టి చేయగలడు అనుకుంటారు వాళ్ళు. అక్కడ తప్పు వచ్చేస్తుంది. అండ్ టీచర్స్ మీద కూడా చాలా ఒత్తిడి ఉందండి. ఒక విద్యా సంస్థలకి ఏ అధిపతిగా నేనేం చెప్తానంటే పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మా వాడిని ఎట్లన్నా కాన్సన్ట్రేట్ చేయండి, ఎలాగన్నా ఉద్యోగం రావాలి, ఎలాగన్నా మార్కులు రావాలి, ఇదే పెడతారు. టీచర్లు కూడా అదే కాన్సన్ట్రేట్ చేస్తారు. టాప్ స్టోరీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది, ఒకప్పుడు ప్రాథమిక విద్య ఎలా ఉండేది, అండ్ ఆ తర్వాత జిల్లా పరిషత్ స్కూల్స్ ఉండే, ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉండే, ఆ తర్వాత డిగ్రీ కాలేజీలు ఉండే, ఒక క్రమ పద్ధతీకరణగా పిల్లలంతా పెరిగేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చిన ఆట వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, చదువు ఒకటే ముఖ్యం కాదు, చదువుతోటే జీవితాలన్నీ ముడిపడి ఉండవు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు చదువు ఏచింది అంతకన్నా మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ఒకప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ తప్ప మనకు హ్యుమానిటీస్ వైపు ఎవరు వెళ్ళేవారు కాదు. కానీ వాళ్ళ లాయర్లు చూడండి, వాళ్ళ హైకోర్టు జడ్జీలుగా, సుప్రీంకోర్టు జడ్జీలుగా, ప్రధానమంత్రులుగా ఎంత మంచి హోదాల్లో ఉన్నారో. పిల్లవాళ్లకు ఏది ఇష్టం, పిల్లలు ఏదైతే చదువుతారు, ఇష్టపడి చదవాలి కానీ కష్టపడి చదవకూడదు. ఇదైనా సరే విద్యార్థులపైన ఒత్తిడి టీచర్ల, మనం తల్లిదండ్రులు మాత్రమే టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు, మాకు ఎందుకు మార్కులు రావట్లేదు, మేము ఫీజులు కడుతున్నాం కదా మా పిల్లాడికి ఎందుకు మార్కులు రావట్లేదు, మేము టైంకి అన్నీ చేస్తున్నాం కదా మార్కులు ఎందుకు రావట్లేదు, మంచి డ్రెస్ ఇస్తున్నాం కదా మార్కు ఎందుకు రావట్లేదు, కారులో తిప్పుతున్నాం కదా మార్కులు ఎందుకు రావట్లేదు అని అనుకుంటే ఈ ఏసీ స్కూల్లో చదివే వాళ్ళంతా ఐఏఎస్, ఐపీఎస్లు, జడ్జీలు అయ్యేవాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు కావట్లేదు? ఏదో ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే మనకి టీచర్లు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఎస్, కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, మీకు వినిపిస్తుందా? ఎస్, రఫీ గారు. నమస్తే సార్. ఎస్, ముఖ్యంగా రఫీ గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు, శ్రీదేవి గారు ఇద్దరు కూడా ప్రముఖ విద్యావేత్తలు, స్పష్టంగా చెప్పారు సమాజంలో ఎటువంటిది కావాలి. సమాజం రేపు నిర్మించబోయే పౌరులంతా కూడా ఇప్పుడు విద్యార్థులే. ముఖ్యంగా ఏ విద్యార్థి అయినా సరే పదవ తరగతి వరకు చదువుతున్నప్పుడు లేదా ఏడో క్లాస్ తర్వాత కూడా మ్యాథమెటిక్స్ లో కూడా జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని రెండు తీసుకుంటారు ఎయిత్ నుంచి ఒకప్పుడు, మరి ఇప్పుడు కూడా ఎలా ఉందో తెలియదు నాకు. ఎస్, ఇప్పుడు ఒకటే మ్యాథమెటిక్స్ అట. టెన్త్ లోపల ప్రతి స్టూడెంట్ కూడా దేని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు, అంటే సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, లేకపోతే డాక్టర్ చదువుతారా, అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతారా అనేది పదవ తరగతి వచ్చే వరకు ఒక అవగాహన ఉంటుంది టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ. కానీ మనకేది ఇష్టమో అది చదివించాలని కోరుకుంటాం తప్ప పిల్లవాడు దేంట్లో ఉంటాడో, రాణించగలడో, ఆటల్లో రాణించగలడో, లేకపోతే నాట్యంలో రాణించగలరు, పాటలు పాడగలరు, వీళ్ళంతా కూడా సమాజంలో కావాల్సిన గణాలు ఇవన్నీ కూడా.
కానీ అవి ఏమి ఆలోచించకుండా చెప్తున్నారు. ముఖ్యంగా మీ దగ్గరకు వస్తారు మదర్సాలు అంటూ ఇంటుంటాం, ఈ మధ్య మదర్సాల్లో ఏం చెప్తుంటారు అంటే కేవలం ఖురాన్ నేర్పుతారా, అలాగే మరి క్రిస్టియన్ స్కూల్స్లో ఏం నేర్పుతారు, మరి హిందూ స్కూల్స్ అంటూ ఈ మధ్య చాలా పుట్టుకొస్తున్నాయి దాంట్లో కూడా ఏం నేర్పుతారు అంటే మరి అందరూ మతాలకి కులాలకి ప్రాంతాలకు అతీతంగా సిలబస్ ఉండాల్సిన చోట ఇటువంటివి కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చర్చని మీరు పెట్టారు, దానికి నేను చాలా అభినందిస్తున్నాను. ఇవాళ విద్య అనేది సోషల్ యాక్సెప్ట్ నుండి కమర్షియల్ యాక్సెప్ట్లోకి వెళ్ళిపోయిందండి, వ్యాపారం అయిపోయింది విద్య. ప్రభుత్వాలు ప్రతి విద్యార్థికి ఉచితంగా విద్య అందించవలసినటువంటి స్థానంలో ఆ ప్లేస్లో కార్పొరేట్ విద్యని ప్రోత్సహిస్తూ మౌలిక సదుపాయాలు లేనటువంటి కాలేజీలను కానీ పాఠశాలలు కానీ పర్మిషన్ ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్ని రద్దు చేస్తూ ఇది టోటల్గా ఒక రకమైనటువంటి వ్యాపార కేంద్రాల కింద మార్చేసింది. దీంతో అసలు విద్యతో సంబంధం లేనటువంటి పెట్టుబడిదారులు ఈ విద్యారంగంలో ప్రవేశించి వాళ్ళు దీన్ని ఒక పెద్ద ఎడ్యుకేషన్ మాఫియా కింద మారిపోయి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది గతంలో పోల్చుకొని చూస్తే ప్రాథమిక పాఠశాలలో అందరూ అన్ని క్లాసుల వాళ్ళు అంటే ఉన్నవాడు లేనివాడు పేద బిక్కి అందరూ కూడా ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళు. అలాగే హై స్కూల్ కూడా అదే రకమైనటువంటి విద్య అందరికి అందేది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అదే పద్ధతిలో ఉండేది. ఇవాళ బాగా డబ్బు ఉన్నవాడు 2 లక్షలు 3 లక్షలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద స్కూల్లో డబ్బులు కట్టి బాగా డబ్బు ఉన్న పిల్లలు అర్థులు చదువుకుంటారు ఎల్కేజీ నుండి, ఇంకా ఐబీఎం ఐఏఎం ఇంకా డబ్బు ఉన్నవాడికి డబ్బు ఉన్నవాడు పెద్ద పెద్ద నాణ్యమైనటువంటి విద్య, మధ్య తరగతి వాళ్ళకి ఒక రకమైనటువంటి విద్య, అసలు ఏమి లేని వాళ్ళకి ప్రభుత్వ విద్య అనేటువంటి పద్ధతిగా వచ్చేసింది ఇవాళ. ఇది చాలా దారుణం, ఇది మొత్తం సమాజాన్ని వర్గాల కింద డబ్బున్నవాడు లేనివాడు. మదర్సా అంటే పాఠశాల అండి, దాని అర్థం మదర్సా అంటే పాఠశాల. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లో మైనార్టీస్ కి ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో పెట్టుకునేటువంటి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈ మత సంస్థలు ఈ మదర్సా పర్మిషన్స్ తీసుకొని పెడుతున్నారు. అయితే దాంట్లో ముఖ్యంగా మదర్సా అంటే ఖచ్చితంగా అది ముస్లిమ్స్ కి సంబంధించి ఉంటుంది, వాళ్ళు ఈ విద్యతో పాటు మతానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళు విద్యార్థులకు నేర్పుతూ ఉంటారు, అది మదర్సాలో ఉన్నటువంటిది. అయితే కొన్ని మదర్సాలు చాలా వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి, అది మనం ఇంకోసారి చర్చించుకుందాం, అది మొత్తం దాని మీద సమగ్రమైన చర్చ జరగవలసి ఉంది. అయితే ఉర్దూలో మాత్రమే మదర్సాల్లో విద్య, తర్వాత ఇంగ్లీషు చెప్తారు, కొన్ని ప్రాంతాల్లో లోకల్ లాంగ్వేజ్ కూడా పెడతారు. అయితే ఇక్కడ యూనిఫామిటీ లేదు సార్, మొత్తం మీద విద్యలో ఏమవుతుందంటే మనం సూర్యుడు భగభగ మండేటువంటి అగ్నిగోళం అని చెప్పి ఒక క్లాసులో చెప్తాము, ఇంకో క్లాసులో సూర్య భగవానుడు అని చెప్పేసి ఒక క్లాసులో చెప్తాం. కాబట్టి అంటే ఒక పొంతన లేదు సార్, విద్యకి ఒక పొంతన లేకుండా ఒక శాస్త్రీయత లేకుండా ఏదో చదివేస్తున్నారు చదివిస్తున్నాము. జీవితగారు నమస్కారం. మేడం, ముఖ్యంగా నేను ఒక సినిమా నటిగా కాకుండా ఒక విద్యావేత్తగా, అంతేకాకుండా నేను చాలాసార్లు కూడా మీరు కానీ రాజశేఖర్ గారు కానీ మాట్లాడిందంతా కూడా స్కూల్లో విద్య ఎలా ఉండాలి, పిల్లలకు ఎటువంటి విద్య నేర్పించాలి, పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళు ఏదైతే చదువుతారో గ్రహించగలరో అది మాత్రమే చెప్పాలని చెప్పి చాలాసార్లు డిస్కషన్ కూడా చేశారు మీరు, కొన్ని స్కూల్స్ కూడా నడిపినట్టున్నారు మీరు. ఎస్, ముఖ్యంగా ఇప్పుడు మేడం ఇప్పుడు స్కూల్లో రావాల్సిన మార్పులు ఏంటి, ముఖ్యంగా ఏ విద్యార్థులు విద్యార్థినులు ఏ సబ్జెక్ట్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ చదివితే వాళ్ళకి బాగా మార్కులు వస్తాయి, దేంట్లో నిష్ణాతులు కాగలరు, తర్వాత సమాజ సేవకు ఏం చేస్తే బాగుంటుంది అనే దృక్పథం నుంచి కూడా ఇప్పుడు తల్లిదండ్రులు టీచర్ల మీద వెళ్ళి మా వాడికి మీరేం చేస్తారో మాకు తెలియదు, స్టేట్ ఫస్ట్ రావాలి, మీరేం చేస్తారో మాకు తెలియదు, ఐఏఎస్ రావాలి, మీరేం చేస్తారో మాకు తెలియదు, ఐఐటి రావాలి అని చెప్తూనే కొంచెం జాగ్రత్తగా చూడండి, కొట్టకండి, పిల్లాడికి అన్ని అంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద పెడుతుంటారు. వీళ్ళు కూడా స్కూల్స్ రన్ అవ్వాలి కాబట్టి, ఇప్పుడు సయ్యద్ రఫీ గారు చెప్పింది కొంతవరకు నేను ఓకే అంటాను, కానీ ఏ ప్రైవేట్ స్కూల్స్ కూడా మీ ఇంటికి వచ్చేసి పిల్లల్ని చేర్చమని చెప్పట్లేదు, చేర్చుకుంటామని చెప్పట్లేదు, కేవలం అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువు సరిగ్గా చెప్పరేమో అనే ఉద్దేశంతో వీళ్ళు చేరుస్తా ఉన్నారు. సరే, వాళ్ళ బాధ్యత తర్వాత మనం మాట్లాడుకుందాం, మరి ఎలా సమాజంలో రావాల్సిన మార్పులు ఏంటి?
సార్ మీరు అన్నట్టుగా నేను రాజశేఖర్ గారు ఈ విషయంగా చాలా సార్లు మాట్లాడాము. నేను చాలా స్కూల్స్ అయితే నడపలేదు, నేను ఒక్క స్కూల్ నడుపుతున్నాను. ఆ స్కూల్ పేరు నేచర్. ఆ స్కూల్ పేరు కూడా రాజశేఖర్ గారే పెట్టారు. నేచర్ అంటే ప్రకృతి. సో ప్రకృతిలో ప్రతి జీవికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ స్కూల్లో చదివే పిల్లలకి స్వేచ్ఛ లేదు. సో అందుకనే ఆ నేచర్ అని పేరు పెట్టాం మా స్కూల్ కి. మా పిల్లల్ని కూడా రెగ్యులర్ కన్వెన్షనల్ స్కూల్లో చేర్చడం ఇష్టం లేక నేను వెతికి స్లో కానీ, అప్పుడు ఆ టైంలో వాల్డ్ ఆఫ్ స్కూల్ అది, ఆ వాల్డ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఒక అమూల్యమైన ఒక కాన్సెప్ట్ పిల్లల ఎడ్యుకేషన్ కి. అంటే ప్రపంచంలో ఇలాంటి కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నప్పటికీ మనం ఎవరూ కూడా దాన్ని ఫాలో చేయట్లేదు. నేను సింపుల్ గా చెప్పదలుచుకున్నట్టు మటుకు ఒకటే సార్, ఎడ్యుకేషన్ చదువు అంటే అదొక భూతం లాగా, స్కూల్ అంటే ఒక భయంకరమైన ఒక నరకం లాగా పిల్లలు ఫీల్ అయిపోతూ వాళ్ళు బాధపడుతూ ఒక స్కూల్ కి వెళ్ళి అలాగ ఒక చదువు అంటే రైట్ ఫ్రమ్ టీచర్స్ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి ఆ ఎడ్యుకేషన్ అంటే ఒక ఫియర్ క్రియేట్ చేసేస్తారు. అమ్మో స్కూల్, అమ్మో చదువులు, అమ్మో ఎగ్జామ్స్. ఇది కరెక్ట్ కాదండి, అంత అవసరం లేదు. ప్రతి చైల్డ్ కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. స్కూల్ ఫస్ట్ వస్తేనే వాడు మనిషి, లేకపోతే స్టేట్ ఫస్ట్ వస్తేనే వాడు స్టూడెంట్ కాదు. ఇది బేసికల్ గా ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి. మీరు అన్నారు చూసారా, పేరెంట్స్ టీచర్స్ దగ్గరికి వెళ్ళేసి పేరెంట్స్ ఎలాగన్నా మా వాడు ఫస్ట్ వచ్చాడు, ఇదే జరుగుతుంది. ఎలాగన్నా ఎలా వస్తాడు వాడు ఫస్ట్? ప్రతి వ్యక్తికి ఒక 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 కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. పుట్టుకతో ఆ క్యారెక్టరైజేషన్ తో పుడతాడు, పుట్టుకతో అతని మేధస్సు ఎంత ఉంటుందో, అది దేంట్లో వర్క్ అవుతుందో, ప్రతి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. ఇదే రాజశేఖర్ గారు ప్రతిసారి చెప్తుంటారు. అంటే స్కూల్ ఫస్ట్ రాని ఒక కుర్రవాడు వాడు ఎంతో గొప్పగా డాన్స్ చేయొచ్చు, ఎంతో బాగా పాటలు పాడొచ్చు, ఎంతో బాగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చు. దేర్ విల్ బి సో మెనీ అదర్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ విత్ హిమ్. సో ఒక చైల్డ్ వాడు మన బిడ్డ అంటే మనము ఎలా చూసుకుంటాం ఆ బిడ్డని కనడానికి. ఒక తల్లి ఎంత కష్టపడి బిడ్డని కన్న తర్వాత ఈ స్కూల్ అనే సిస్టమ్ వచ్చేసరికి మదర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా అయిపోతుంది. వాడికి ఏదైనా కష్టం వస్తే అటు మదర్ తో చెప్పుకోలేడు, అటు వెళ్ళి టీచర్స్ తోనూ చెప్పుకోలేడు. ఇలాగా భయంకరమైన మెంటల్ స్ట్రెస్ కి లోన్ అయిపోయి పిల్లలు రకరకాలకి, ఈ రోజు ఇన్ని సూసైడ్స్, ఒక ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఇట్లాగా, ఆ పాప ఇట్లాగా సూసైడ్స్ చేసుకున్నారని మన పేపర్లు చదివినప్పుడు నిజంగా హృదయం తరుక్కుపోతుందండి నాకు. నేను నడుపు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా ఒక కమర్షియల్ స్కూల్స్ లో ఒక 30-40 క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టేసి ర్యాండమ్ గా ఒక సిలబస్ వాళ్ళు ఫిక్స్ చేసేసుకుని ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ కి సిలబస్ అయిపోవాలి, ఈ టైంలో ఎగ్జామ్ పెట్టేయాలి, ఇలాగా నడుస్తుంది. ఈ సిలబస్ ఫినిష్ చేసే ప్రాసెస్ లో టకటక టకటక లెసన్స్ చెప్పేస్తారు. ఆ క్లాస్ లో ఒక 30-40 పిల్లలుంటే ఈచ్ స్టూడెంట్ కి ఆ గ్రహించే శక్తి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఒకరు ఇమీడియట్ గా గ్రాస్ప్ చేస్తారు, ఒక స్టూడెంట్ కొంచెం టైం పట్టచ్చు, ఒకరికి 2 సార్లు చెప్తే గానీ అర్థం కాదు, ఒకరికి చెప్పకుండానే అర్థమవుతుంది. బట్ అందరినీ ఒకే మూసలో పెట్టేసి టకటకటక చెప్పేసి లెసన్ బోర్డు మీద రాసేసి క్వశ్చన్స్ ఇచ్చేసి ఆన్సర్స్ ఇచ్చేసి నువ్వు చదివేసుకో, నువ్వు పాస్ అయిపో అంటే ఇందులో సగం మంది పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకి అర్థమే కాకుండా చదువుతున్నారు. ఇది ఇది ఎడ్యుకేషనే కాదు, ఇలాగ చదివించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఒక ప్రీకేజీలో వేసిన తర్వాత 10th standard ఎగ్జామ్స్ కి వచ్చేసరికి వాళ్ళు ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. అది ఆల్ ఓవర్ మొత్తం స్టేట్ కి మొత్తం కలిపి ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, ఐ మీన్ కంట్రీకి మొత్తం. ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి ఈ చైల్డ్ ని ఈ ప్రీకేజీ నుంచి ఈ 10th standard అంటే అప్ టు 10th standard వరకు ప్రిపేర్ చేయాలి. ఈ ప్రాసెస్ లో మనం క్లాస్ టు క్లాస్ వాళ్ళు వెళ్లేటప్పుడు వీళ్ళు పాస్ అవుతూ నెక్స్ట్ స్టాండర్డ్ అని వెళ్తున్నాం. నేను నడిపే స్కూల్లో నేను పిల్లల్ని ఫెయిల్ చేయను. ఓకే, నువ్వు చదువుతూ ఉండు, నీకు ఆ టెన్షన్ లేదు. ఇప్పుడు మేము అసెస్ చేస్తాము చైల్డ్ ని, ఈ చైల్డ్ కి ఎంత బాగా అర్థమవుతుంది, ఎంత అర్థం కావట్లేదు. సో ఈ చైల్డ్ కి స్పెషల్ గా ఎలా చెప్పాలి? మరి వాడు ఫెయిల్ కాడు, వాడిని నెక్స్ట్ స్టాండర్డ్ నేను పాస్ చేయించేస్తా, కానీ నెక్స్ట్ స్టాండర్డ్ లో టీచర్ విల్ టేక్ కేర్. ఈ 1st standard లో ఈ పిల్లవాడు ఎంత చదివాడు, వీడికి ఎంత అర్థమైంది, సబ్జెక్ట్ ఎంత అర్థం కాలేదు, వాడికి స్పెషల్ ఫోకస్ చేసి నేర్పిస్తాం. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫాస్ట్ గా ఈ జనరేషన్, ఐ మీన్ ఈ మిగిలిన స్టూడెంట్స్ తో చదివేసుకోగలిగిన పిల్లలు ఓకే, కొంతమంది పిల్లలు చిన్న చిన్న డిఫికల్టీస్ తో ఉంటారు. అంటే వాళ్ళు లెర్నింగ్ డిఫికల్టీస్ అంటాం. కొంత పిల్లలకి బాగా రాయడం రాదు, అంటే ఇట్ ఈస్ లైక్ దే బాండ్ విత్ సచ్ స్మాల్ డిఫికల్టీస్. దే ఆర్ నాట్ ఫిజికలీ ఛాలెంజ్, దే ఆర్ నాట్ స్పాస్టిక్, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, దే ఆర్ నార్మల్ కిడ్స్, కానీ దే హ్యావ్ స్మాల్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఏ స్కూల్ వెళ్ళి చదవాలి? ఇలాగా ఇవన్నీ నేను ఆలోచించి నేను ఒక స్కూల్ రన్ చేస్తాను, నా స్కూల్లో నా పిల్లలు నేను ఇలా ట్రీట్ చేస్తాను. ఇవాళ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ రైట్. దేర్ ఈస్ నో ఏంటి అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం మేడం, ఎక్కడ లోపాలు ఉన్నాయి.
ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి, ముఖ్యంగా ఒకప్పుడు అంటే వికాసానికి ఉపయోగించే స్కూల్స్ అన్ని కూడా ఈరోజు కోళ్ల ఫారాల కన్నా హీనంగా కనపడుతున్నారు. అంటే ఒకసారి చదువుకొని మార్కులు వచ్చిన తర్వాత, మార్క్స్ మెమో వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెడికోసే చనిపోతున్నారంటే మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ మరి ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నందువల్లే ఈ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఫిలప్ అయిన తర్వాతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫిలప్ అవుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అంతే. కానీ ఈ ఇంటర్మీడియట్ 10th వచ్చే వరకు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు? టీచర్లు కూడా ఎందుకు సరైన పద్ధతుల్లో పాఠాలు చెప్పట్లేదు లేదా చూడటం లేదు? కేవలం ప్రైవేట్ స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఎందుకు వెళ్తున్నారు? శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. ఎస్, కరీంనగర్ లో పరిసరం, ముఖ్యంగా మనకి ఇప్పుడు మనతో మాట్లాడిన ప్యానలిస్టులు అందరూ కూడా విద్యా విధానంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ బాధ్యత, అలాగే లక్ష్మణరావు గారు స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం ఎప్పుడైతే తన బాధ్యతల నుంచి తప్పుకుంటుందో, కార్పొరేటీకరణ అనుకోండి, ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అంటే ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ మంచి విద్య నేర్పుతున్నప్పుడు, మంచి టీచర్లు అక్కడ ఉంటున్నప్పుడు, అక్కడ మంచి ర్యాంకులు వస్తున్నప్పుడు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళాలని కోరుకోరు. అంటే ఒకప్పుడు అంతా కూడా జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి, ఇప్పుడే శ్రీదేవి గారు బ్రేక్ లో చెప్తా ఉన్నారు, అంటే లైట్ల కింద చదువుకొని, అంటే దీపాల కింద చదువుకొని కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, సామాజిక సేవ అంటే ఏంటో తెలిసి ఉండాలి అని చెప్తా ఉన్నారు. కరీంనగర్ నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా జిల్లా పరిషత్ స్కూల్స్ మాత్రమే కాస్త గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, స్కూల్స్ అన్నింటిలో గ్రౌండ్ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటారు సాయంత్రం అయ్యే వరకు కూడా. ఎస్ శ్రీనివాస్ గారు, హలో. ఎస్ శ్రీనివాస్ గారు, మళ్ళీ ప్రాబ్లం అయినట్టుంది. ఎస్ కర్ణాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా మనం మీడియాలో వాడుతున్న లాంగ్వేజ్ ఏంటంటే ఇలా కోళ్లఫారం అనే టాపిక్ ఒకటి మెన్షన్ చేశారు కాబట్టి, మామూలుగా కోళ్లఫారంలో పెరుగుతున్న కోళ్ళ పరిస్థితి ఎలా ఉందో ప్రజెంట్ విద్యార్థుల పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే ఎండ ఎక్కువ వచ్చినా కూడా ఓడ్చుకోలేని పరిస్థితి, చలి ఎక్కువ వచ్చినా కూడా లైట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులనే విద్యార్థులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులు మారాలంటే కూడా ముఖ్యంగా ప్రైమరీ దశలో జరుగుతున్న విద్యా విధానం నుండి మార్పులు తీసుకొస్తే తప్ప వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి ఉంది తప్ప, కానీ అప్పటి వరకు ఎలాంటి పైన పైన చర్యలు ఎన్ని చేపట్టినా కూడా ఇప్పటికి కూడా మార్పు వస్తుందని మాత్రం అనుకోవట్లేదు. జనరల్గా విద్యార్థులు ఏంటంటే స్కూల్ లెవెల్కి వచ్చేవరకల్లా స్కూళ్ళల్లో కేజీ నుండి మరి పీజీ వరకు క్రమక్రమంగా వస్తున్న విద్యా విధానంలో, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వాళ్ళ స్టడీ మెటీరియల్ అని ముందే ఆన్సర్లు వచ్చే విధంగా అంత సంవత్సరానికి సరిపడే స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో సృజనాత్మకత లోపిస్తుంది. మరి ఇంకొక విషయానికి వస్తే వాళ్ళకు ఇంకొకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని టీచింగ్ రూపాన్ని తీసుకుపోతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి పిల్లలు ఎక్కడ కూడా ఫస్ట్ లైన్ చూడగానే కింది లైన్కి ఆన్సర్ కనిపిస్తుంది. ఆ రకమైన టీచింగ్ విధానంలో కూడా పిల్లలు ఎక్కడ కూడా సృజనాత్మకత సాగు లేకుండా, అలాంటి టీచింగ్ వల్ల కూడా విద్యార్థులు ఈరోజు నేర్చుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సెక్షన్ల వైజ్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. మెరిట్ ఆ విద్యార్థులను ఒక సెక్షన్ అని, యావరేజ్ వాళ్ళని ఒక సెక్షన్ అని, మరి ఇంకాలో ఉన్న వాళ్ళని ఒక సెక్షన్ అని ఇట్లా తీసుకోవడం వల్ల ఒక పార్ట్ అవుతుంది. రెండోది ఇంకా కొంచెం మెరిట్ వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో చేర్చుకునేది కూడా ఎక్కడైతే ఒక పాంప్లెట్ మీద చూపిస్తారు, మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నారని పాంప్లెట్ మీద చూపిస్తారు. తీసుకునేది ఒక సెక్షన్కు రెండు సెక్షన్లకు సరిపడే ఫ్యాకల్టీ ఉంటారు, కానీ వాళ్ళు తీసుకునేది మాత్రం 10-20 సెక్షన్ల వరకు పిల్లలు చేర్చుకొని ఆ మెరిట్ సెక్షన్లను ఎవరైతే ఒకటి రెండు సెక్షన్లు బేసిక్గా వాళ్ళు సెలెక్ట్ చేసేది ఏంది, ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొని మెరిట్ విద్యార్థులను తీసుకొని అక్కడ టీచ్ చేస్తారు. వాళ్ళకి టీచ్ చేయించి ర్యాంకులు రాగానే ర్యాంకులను తీసుకుపోయి మా సంస్థకు ఇంత ర్యాంకులు, అక్కడ కానీ ఎంతమంది విద్యార్థులు చదువుకున్నారు, మరి ఎంతమంది చదువుకుంటే అందులో నుంచి ఎన్ని ర్యాంకులు వచ్చినాయని మాత్రం కన్సిడర్ చేయకుండా ఈ సంస్థ నుండి 1, 2, 3, 4, 5 ఇట్లా వరుసగా ర్యాంకులు కొట్టినని మాత్రం చూపించుకున్న పరిస్థితి ఉంది. ఈ విధానం మాత్రం ఖచ్చితంగా అలాంటి ఎడ్యుకేషన్ విధానం ఉన్నన్ని రోజులు ఇలాంటి విద్యార్థులే తయారవుతారు. ఈ విద్యా విధానంలో మార్పులు మాత్రం ఖచ్చితంగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. ఇప్పుడు వినిపిస్తా ఉందా? అంటే ముఖ్యంగా ఒకటే ప్రశ్న, ఎస్ మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, జిల్లా కేంద్రాల్లో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు జిల్లా పరిషత్ స్కూల్స్ ఎలా ఉండే, ప్రాథమిక కళాశాల అంటే ప్రాథమిక పాఠశాలలు కూడా ఎలా ఉండే, దానికి ఒక గ్రౌండ్ ఉండేది, ఆడుకోవడానికి అవకాశం ఉండేది, ఒక పీఈటీ డ్రిల్ మాస్టర్ అంటూ ఉండేవాళ్ళు, అంటే అన్ని ఎక్స్ట్రా సర్కులర్ యాక్టివిటీస్ ఉండేవి. పండుగలు వచ్చినప్పుడు లేదా 15th August, 26th January స్కూల్ డేస్ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టేవాళ్ళు, దాంతో స్టూడెంట్స్ అందరు కలిసి ఉండేవాళ్ళు, తల్లిదండ్రులందరూ కూడా ఆ స్కూల్కి విధిగా ఆ రోజు వచ్చేవాళ్ళు. అంటే టీచర్లకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకి ఒక అవినాభావ సంబంధం ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు. ఒకసారి
టీచర్ అది ఆ స్కూల్ దాటాడు అంటే మళ్ళీ వెళ్ళి కలిసే అవసరం లేదు, వాళ్ళతో మాట్లాడే అవసరం లేదు. కమర్షియల్ ఎడ్యుకేషన్ దృష్టిగా మనం పోతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అంటే ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి ఇతరత్ర అనేక రంగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా రాణించేవాళ్ళు. ఇప్పుడు 96% ఇంజనీర్లు చిన్న డ్రాయింగ్ వేయడానికి కూడా పనికిరారు, అంటే ఎంబీ అంటే మెజర్మెంట్ బుక్ రాయడానికి కూడా పనికిరారు అని చెప్పేసి మన ఈ మధ్య సర్వే సంస్థలు వచ్చాయి. అంటే ఒక్కసారి కనుక 10th ఎగ్జామ్ ఇప్పుడు పెట్టినా ఇంజనీరింగ్ పాస్ అయినా కూడా రాయలేరు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది? అంతేకాకుండా చాలా మంది నిర్మల్ జిల్లాలో చూసాం అంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదవలేక డొనేషన్లు కట్టారని చెప్పి బాధపడుతూ చేస్తూ ఉన్నారు. ఈ ఆత్మహత్యలకు ముఖ్యంగా కారణం ఏంటి? ఎందుకు విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు? ఒత్తిడి నుంచి జయించాలంటే ఏం చేయాలి? వాస్తవమేనండి, ఎందుకంటే మేమందరం జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన వాళ్ళమే. కరీంనగర్ లో పివి నరసింహారావు గారు, మన మాజీ ప్రధానమంత్రి సీనారాయణ రెడ్డి గారు, ఒక 5 వైస్ ఛాన్సలర్లు, ఒక 10-12 మంది ఐఏఎస్ వాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్ నుంచి చదివి ఉన్నత స్థలాలకు ఎదిగినగర్ జిల్లా నుంచి ఉన్నారు. అయితే అప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లో చదువు చెప్పే పంతులందరూ ఆ పల్లెటూళ్ళలోనే ఉండేవాళ్ళు. ఆ గ్రామంలో ఉండి వాళ్ళ బాగోగులు చూసేవారు, వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏంది, ఆ అబ్బాయి ఏ విధంగా చదువుతున్నాడు, తర్వాత వాళ్ళకి ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని వాళ్ళందరికీ గార్డియన్ గా ఉండేవాళ్ళు టీచర్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఎవరు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయడం లేదు. డాక్టర్లు, ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్లు వాళ్ళ ఎవరికైనా బంధువులు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించడం లేదు. రేర్ గా ఈ మధ్యలో ఒక కలెక్టర్ గారు ఆయన వాళ్ళ అమ్మాయిని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించారు తప్ప ఎవరు గవర్నమెంట్ విద్యా వైద్యాన్ని పట్టించుకోవడం లేదు. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గతంలో మేము స్కూల్లో జాయిన్ అయినప్పుడు మాకు సామాజిక స్పృహ కలిగించే టీచర్లు అప్పుడు పనిచేశారు. మేము సమాజంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, నువ్వు కేవలం సైన్స్ స్టూడెంట్ అయినా ఆర్ట్స్ స్టూడెంట్ అయినా కామర్స్ స్టూడెంట్ అయినా జీవితంలో నిలబడాలి అని అంటే నువ్వు సమాజాన్ని చదువుకోవాలని చెప్పేవాళ్ళు. అందుకే మేము 10వ తరగతిలో ఉన్నప్పుడే మహాకవి శ్రీశ్రీ హుజరాబాద్ కు వచ్చి మాకు ఒక క్లాస్ తీసుకున్నాడు. తర్వాత మేము డిగ్రీ చేసినప్పుడు ప్రొఫెసర్ నరసింహయ్య గారు బెంగళూరు నుంచి వచ్చి మాకు సైంటిఫిక్ టెంపర్ మీద క్లాస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి మేము సమాజాన్ని ఎప్పుడు కూడా ప్రతి మనిషి నా కళ్ళ ముందు కనపడే దేవుడుగా మేము ట్రీట్ చేస్తూ బ్రతికాం. దాదాపు 40 మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అందరినీ, ప్రతి మనిషికి ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునే రీతిలో మా బ్యాచ్ అంతా తయారైపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయో అప్పుడు కార్పొరేట్ స్కూల్లో కేవలం డబ్బు ప్రధానంగా వాళ్ళు అడ్మిషన్లే తీసుకున్నారు తప్ప స్టూడెంట్ వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు ప్రయత్నం చేసిన పాపన పోలేదు. ఇదివరకు పెద్దలు అన్నట్టు కేవలం టాప్ ర్యాంక్స్ ఒకరిద్దరు రావడంతో మా కాలేజీలో బ్రహ్మాండంగా మెరిట్ సీట్లు వస్తున్నాయి, మెరిట్స్ వస్తున్నాయి, మీరు జాయిన్ చేయండి అని దురదృష్టవశాత్తు గవర్నమెంట్ టీచర్లను వీళ్ళ ఏజెంట్గా పెట్టి వాళ్ళ కమిషన్లు ఇచ్చి అందులోకి ఎన్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే దీనికి నేను ప్రభుత్వాన్ని డెఫినెట్ గా బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేంజ్ చేయరు? మీరు ప్రభుత్వ వ్యవస్థల మీద మీకు నమ్మకలేనప్పుడు మీరు ప్రభుత్వాన్ని పాలించే అధికారం మీకు ఎవరిచ్చారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్దలు మాకు శ్రీనారాయణ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా చెప్పారు, దయచేసి ప్రభుత్వ పాఠశాలల క్రెడిబిలిటీ పెంచాలి, ప్రైవేటు పాఠశాల అవకతవకలను తగ్గించాలి అని. మేము వినియోగదారుల ఉద్యమకారుడిగా కూడా దాదాపు 30 నుంచి మేము ఫైట్ చేశాం. ఒక కేసు గురించి చెప్తానండి. ఒక ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ఒక బ్రోచర్ ఇచ్చారు, మా పాఠశాలలో స్విమ్మింగ్ పూల్ ఉంది, హార్స్ రైడింగ్ నేర్పుతాం, పిల్లలకి ఆటలు నేర్పడానికి మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని బ్రోచర్లు ఇచ్చేసి ఒక పిల్లవాడి దగ్గర 50,000 తీసుకున్నారు. అయితే తండ్రి కొంచెం కన్సూమర్ కాన్షియస్నెస్ ఉన్నాయని కాబట్టి మాకు ఫోరంకు ఫిర్యాదు తెచ్చాడు. మేము పోయి ఫిజికల్ గా చూసాం, అక్కడ హార్స్ రైడింగ్ లేదు, డాంకీ రైడింగ్ కూడా లేదు, ఏది లేదు, స్విమ్మింగ్ పూల్ లేదు. ఫోరంలో కేసేసిన తర్వాత మొత్తం పిల్లలు 600 పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 వాపసు ఇచ్చారు. అంటే ఎంత మోసాలు జరుగుతున్నాయంటే కార్పొరేట్ స్కూళ్లలో అది చెప్పతరం కాదు. అంటే ఇట్లాంటి మోసాలను ప్రశ్నించే తత్వాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో నేర్పాలి. పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇప్పుడు నిర్మల్లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మ విశ్వాసం వాళ్ళు లోపించడం తోటి, నో డౌట్ కోట్ల రూపాయలు పెట్టి ఆమె మెడికల్ సీటు కొనుక్కున్నది అనుకుందాం, కానీ తర్వాత
ఆ అమ్మాయి నేను మళ్ళీ ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో, ప్రాక్టీస్ చేయలేని పరిస్థితుల్లో నా కుటుంబం అప్పుల పాలవుతుందన్న దాంతో ఆమె హత్య చేసింది. ఈ పరిస్థితి కారణం ఎవరు? ప్రభుత్వం. అంటే విద్యను వైద్యాన్ని వ్యాపారంగా మార్చి ఇటు ప్రజల జీవితాలతో చెలగాటమాడింది ప్రభుత్వం, ప్రభుత్వ పద్ధతులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా గాని, మొన్న హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక కమిటీ చేశారండి, కమిటీ చేసేసి 10 నెలలు అయింది, ఇంతవరకు రిపోర్ట్ ను దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. పేరెంట్స్ అందరు సఫర్ అవుతున్నారు. హైదరాబాద్ లోనే కాదు, ఈవెన్ కరీంనగర్ జిల్లాలో కూడా పాపం రోజు కూలి చేసుకునే వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మేము అడిగాం, ఎందుకయ్యా మీకు ఇంత డబ్బులు ఇచ్చేసి అక్కడ జాయిన్ చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో పంతులు చెప్తలేరు కదా అని. అంటే ఆ లెవెల్ కు ప్రచారం చేశారు, కానీ వాస్తవంగా మనకు పరిష్కార మార్గాలు చెప్పడానికి లక్ష్మణరావు గారు, శ్రీదేవి గారు పెద్దలు ఉన్నారు, విద్యావంతులు కూడా.